యాదాద్రిభువనగిరి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి చౌటుపల్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతు తెలిపి పోలీస్ స్టేషన్లలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి దీని విషయంలో మేము మొన్ననే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది. కేసీఆర్ గారిని అడ్డుకుంటాం ప్రజాస్వామ్యబద్ధంగా. మరి హామీలు ఇచ్చి నెరవేర్చిన ముఖ్యమంత్రి, ముఖ్యంగా అనేక అంశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రజల అందరికీ సంబంధించిన, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రైతు రుణమాఫీలు కావచ్చు, ఎస్సీ మైనార్టీ ఎస్టీ రిజర్వేషన్లు కావచ్చు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. సో అవి కాకుండా స్థానిక అంశాలు భువనగిరికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ముఖ్యంగా అందులో మొదటిది సాగునీరు కాలువలైన పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాదిగాని కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ పార్టీ పోరాడితే, పాదయాత్ర చేస్తే మరి 285 కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి మరి 100-120 కోట్లు కూడా రిలీజ్ చేయకుండా ఈ లోపల ఎస్టిమేట్లు పెరిగి మరి ఆ కాలువలు అరకొర పనులతోటి ఆగిపోయి ఉన్నాయి. సాగునీరు కాలువలు ఏదైతే మురికి నీళ్లు హైదరాబాద్ మురికి నీళ్ళు వచ్చే వాటితోటి ఏదో రైతులు వ్యవసాయం చేసుకొని బతుకుతామంటే దాన్ని కూడా చేయనీయకుండా, మరి ఆ కొద్ది నిధులు కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అవసరం లేని మేరకు 1000 కోట్లు ఇస్తారు, 100000 కోట్లు కూడా పెట్టే ప్రాజెక్టులు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. మరి ఇక్కడ మాత్రం అవసరం ఉన్న దగ్గర కొద్ది నిధులు కూడా ఇవ్వకుండా మరి భువనగిరి నియోజకవర్గ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది.